వంగవీటి వల్లభనేని ఈ కేలికడేంటి? నవ్య ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ క్యాపిటల్గా ఉన్న విజయవాడలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే చర్చ. దివంగత కాపు నేత వంగవీటి మోహనరంగ కుమారుడు, వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ వైసీపీకి హ్యాండ్ ఇచ్చేసి టీడీపీలోకి చేరిపోతారట. అదే సమయంలో టీడీపీలో యువనేతగా ఉన్న గన్నవరం శాసనసభ్యుడు వల్లభనేని వంశీమోహన్ సైకిల్ పార్టీకి గుడ్ బై చెప్పేసి వైసీపీలో చేరిపోతారట. ఈ రెండు అంశాలపైనే విజయవాడ ప్రజలు, మొత్తంగా ఏపీ ప్రజలు చర్చోపచర్చలు జరుపుతున్నారు. అయినా ఇది ఊహకు అందని విషయమే. అయినా ఈ తరహా మార్పులు గనక జరిగితే ఎవరికి లాభం, ఎవరికి నష్టం, ఎవరికి ఎంతమేర లాభం? ఈ రెండు మార్పులతో టీడీపీకి ప్లస్సా లేదంటే వైసీపీకి ప్లస్సా అనే కోణంలోనే ఈ చర్చలన్నీ జరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో అసలు ఈ వార్తల్లో నిజమెంత అన్న విషయంపైన పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. అయినా ఈ తరహా పుకార్లపై అటు వంగవీటి రాధా కానీ ఇటు వల్లభనేని వంశీ కానీ మాట మాత్రం కూడా పలికిన సందర్భం లేదు. మరి ఈ వార్తలను ఎవరు పుట్టించారు, ఎవరి నుండి వార్చారు, అంటే ఇంకెవరు? ఎప్పుడు ఏదో ఒక సంచలనాన్ని తాను ముందుగానే పసిగెట్టానని జబ్బలు జరుచుకునే మీడియానేననే చెప్పక తప్పదు. నిజమే మరి, వంగవీటి రాధ, వల్లభనేని వంశీలు తమకు తాముగా చెప్పకుండానే వారు పార్టీ మారుతున్నారని చెప్పడానికి అత్యుత్సాహంతో పరుగులు పెడుతున్న మీడియా కాకుండా ఇంకెవరు ఈ విషయాలను బయటకు తీస్తారు చెప్పండి? వంగవీటి రాధ ఎపిసోడ్నే తీసుకుంటే వైసీపీ అధిష్టాన వ్యవహారంపై వంగవీటి రాధ తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, ఆయన నేడో రేపో వైసీపీకి వేడుకలు పలికేసి టీడీపీలో చేరిపోతారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారాన్ని వంగవీటి ఖండించాలని ఏమీ లేదు. ఎందుకంటే ఆ దిశగా ఒక్కటంటే ఒక మాట కూడా రాధా నోట నుంచి రాలేదు. దీంతోనే ఆయన ఈ తరహా ప్రచారంపై కిమ్మనకుండా తన పనేదో తాను చూసుకుపోతున్నారు. ఈ క్రమంలో ఈ వార్తలను వండి వార్చేసిన ఓ మీడియా సంస్థ నిన్న పెన్ను పేపరు, మైకు, కెమెరా పట్టుకొని వంగవీటి ముందట వాలిపోయింది. పార్టీ మారుతున్నారట కదా అని వంగవీటిని అడిగి తాను రాసిన వార్తలను గుర్తు చేసింది. దీంతో సదరు ఛానల్ పత్రికా ప్రతినిధుల వ్యవహారంపై కాస్తంత ఆగ్రహం వ్యక్తం చేసిన రాధ, మీరు వార్తలు రాసేసి నన్ను స్పందించమని కోరితే ఎలాగంటూ కడిగి పారేశారు. అప్పటికీ ఆ మీడియా ప్రతినిధులు శాంతించక వంగవీటి నోటి నుంచి పార్టీ మార్పునకు సంబంధించి చిన్న మాట అయినా రాబట్టేందుకు శతవిధాలా యత్నించి చివరకు సఫలం కాలేక నిరుత్సాహంగా వెనుదిరిగారు. రాధా ఎపిసోడ్ ముగిసిందో లేదో ఇప్పుడు వల్లభనేని వంశీమోహన్ విషయాన్ని మీడియా మళ్లీ భుజానికి ఎత్తుకుంది. గన్నవరం ఎమ్మెల్యేగా ఆ ప్రాంత ప్రజల సమస్యల పరిష్కారం కోసం అహోరాత్రులు శ్రమిస్తున్న నేతగా వంశీకి మంచి పేరే ఉంది. అప్పుడెప్పుడో విజయవాడకు వచ్చిన వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నడి రోడ్డుపై వంశీని ఆలింగనం చేసుకున్న విషయాన్ని మళ్ళీ ఇప్పుడు గుర్తు చేస్తూ ఓ మీడియా సంస్థ వంశీ టీడీపీని వీడుతున్నారని, వైసీపీలో చేరిపోతున్నారని తనకు తానే ఓ అంచనాకు వచ్చేసి వార్తను వండి వార్చేసింది. దీనిపై ఓ టీవీ ఛానల్ ప్రతినిధులు వంశీని రాధాను ముప్పదిప్పలు పెట్టేందుకు ఓ మీడియా ప్రతినిధులు ప్రయత్నించిన మాదిరిగానే వంశీకి కూడా యాక్ష ప్రశ్నలు వేశారు. అయితే వంశీ కూడా రాధా మాదిరే ఈ తరహా అనుమానాలు, వార్తలు మీకు ఎలా అందుతున్నాయో నాకే తెలియదంటూ సదరు ఛానల్పై చిరుబురులాడారట. దీంతో చేసేదేమీ లేక ఈ ఛానల్ ప్రతినిధులు కూడా తొలి ఛానల్ ప్రతినిధుల మాదిరే తమ ప్లాన్ సక్సెస్ కాకపోవడంతో నిరాశగానే వెనుదిరిగిపోయారట. అయినా లేనిపోయిన అంశాలను కట్టుకథలుగా అల్లేసి అవే నిజమైనవంటూ జనం మీద పడితే ఇలాగే ఉంటుంది మరి.